పదవుల కోసం పాపలాడి, కానీ ఓ లీడర్ అన్నాడంట పదవుల కోసం ఆశపడి ప్రాణాలు తీసుకుంది. మరి ఇప్పుడు ఆయన కూడా పదవులనే ఎలగబెడుతుంది. మరి దాన్ని ఏమంటే గాడి పండుగ అవుతున్నాడు కదా. అంటే ఎన్నడూ కూడా ప్రజల కోసం పనిచేసిందని గుర్తుపెట్టుకోకుండా ద్రావిడి ఒక నరహంతకుడితో చేతి కలిపి వీళ్ళ సాగుకు కారణమైన ఇంకా పైన ఇప్పుడు కూడా ఈరోజు నిర్వహిస్తున్న దానికి కూడా కొంతమంది ద్రావిడి రాజకీయ లీడర్లు ఇక్కడ రావద్దు ఎందుకు నిర్వహిస్తున్నారు అని అంటే వాళ్ళు చనిపోయారు కదా మళ్ళీ వాళ్ళ పేరు ఉప్పొంగుతుంది అనే దాంతో కుట్రలతోటి ఈ సభను ఆపేయాలని అయినా కానీ ప్రజలందరూ నాకు తోడున్నారు వాళ్ళని నిలబెట్టారు వాళ్ళకి ప్రజలందరికీ కృతజ్ఞత వాళ్ళు చేసిన ప్రజల త్యాగం ఎప్పుడు ఈ ప్రజలు మర్చిపోలేదని అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పటికైనా కేసీఆర్ సార్ ఈ రవిడి రాజకీయాల ఎగ్గబెడుతున్న లీడర్స్కి చిక్కే పడాలని ఈ 4-5 రాష్ట్రాలకి విముక్తి కల్పించిన కేసీఆర్ సారు వీళ్ళకి శిక్ష వేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడలేడా? కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వ్యతిరేకం కాదు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టడం బంగారు తెలంగాణ సాధ్యం కాదు, బద్మాసి తెలంగాణ అవుతుంది. అలాంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టడం బంగారు తెలంగాణ సాధ్యం కాదు, బద్మాసి తెలంగాణ అవుతుంది. అలాంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టడం బంగారు తెలంగాణ సాధ్యం కాదు, బద్మాసి తెలంగాణ అవుతుంది. అలాంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టడం బంగారు తెలంగాణ సాధ్యం కాదు, బద్మాసి తెలంగాణ అవుతుంది. ఇప్పటికైనా వాళ్ళకి శిక్ష వేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతున్నాను. ఏం మాకు జరిగిన రాష్ట్రం ఎలాగో వాళ్ళు తీర్చలేదు. తీర్చుతానా అని మాయమాటలు చెప్పినా కానీ తీర్చలే కదా. ఆయన నా తమ్ముడు రాములు అని చెప్పిండు, నా కుటుంబం శ్యామసూరి కుటుంబం అని చెప్పిండు. అయినా మాకేం న్యాయం చేయలేదు ఇక్కడ వాళ్ళు. మేమైనా మాకేమన్నా కావాలని మేము అడగట్లేదు. కానీ అలాంటి వాళ్ళని ఉండొద్దు. ఇప్పటికైనా ప్రజలు అలాంటి వాళ్ళు ఉంటే ఎప్పటికీ కూడా మళ్ళీ కూడా పుట్టుకొస్తారు నయం లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి శిక్ష చేయాలని ప్రజలను కాపాడాలని కోరుతున్నాను.